అప్పుడు రేట్లు ఏమైనా గుర్తున్నాయి మీకు? అప్పుడు కాఫీలు, కాఫీ అని పెద్ద రేట్లు అండి అంటే, అప్పుడు అది చిన్న చిన్న డబ్బులు కదండి. అప్పట్లో చిన్న 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 డబ్బు, అనాలు అనాలు, తర్వాత జార్జ్ 6 ఆయన ఆయన ముద్రించినవి, ఎడ్వర్డ్ వాళ్ళవి, గోడిగుండ వాళ్ళు కాబట్టి అప్పుడు కాయిన్సే కదా, నాణ్యం కాయిన్స్, నోట్ తక్కువ అండి, నోట్లు లేవు, 100 రూపాయలు ఇంత సైజ్ ఉండేది అండి. అవునా? పెద్ద సైజ్ ఉంటుంది, పెద్ద సైజ్ 100 రూపాయలు నోట్ ఇంత ఉండేది. జార్జ్ భూమి పడిపోయింది. మరి అప్పట్లో ఏమున్నాయి మీకు 100 రూపాయలు డినామినేషన్ ఉండేది అంటే? అప్పుడు అర్ధనాలు, పావలాలు అవన్నీ కాయిన్స్ కాయిన్స్. నోట్లుగా ఉంటే 1 రూపాయి నోట్ ఉండేమో, 2 రూపాయల నోట్ లేదు నాకు తెలిసి. 1 రూపాయి నోట్, 1 రూపాయి నోట్, 1 రూపాయి నోట్, 5 రూపాయల నోట్ ఉండేవి. 100 రూపాయల నోట్ చూడాలంటే వాడు తప్ప వాడు మిలియనర్ కావాలి, మిలియనర్ కావాలి 100 రూపాయల నోట్ చూడాలంటే. అప్పట్లో రూపాయి కానీ అర్ధన అణ బేడ పావలా కాసు 100 రూపాయలు, 1 రూపాయి బిళ్ళ, అంతవరకే చాలు. అసలు చాలు ఎందుకంటే జనాలకి వాటిందని కదా పని, ఎందుకంటే ఎక్కువ పట్టుకు ఏం చేయగలడు వాడు, అంతే కదా. వాడు బ్యాంకులు కూడా ఎక్కువ ఉండేది కావాలి. భారతరక్షణ బ్యాంక్ ఒకటి ఉండింది అంతే. అప్పట్లో ఉందా స్వతంత్ర ముందు బ్యాంకులు ఉన్నాయా? భారతరక్షణ బ్యాంక్ ఉంది, ఉన్నాయి, అక్కడక్కడ ఉండేవి. నెల్లూరులో వచ్చేసి ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెండే ప్రముఖమైన.